హాయ్ హలో, నేను ప్రతీక్. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ తోనే సాధ్యం. సో ఇవాళ మన షోలో చూసేద్దాం ఒక మంచి హెల్తీ కాంబినేషన్, దట్ ఈస్ సినిమన్ కుకీస్. యూజువల్లీ మీకు డైజెషన్ అవ్వట్లేదు, అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, అలాంటప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే ఇవి తినబుద్ధి కాదనమాట. ఆ తినాలనిపించదు, మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము నాకు ఏం తినాలనిపించట్లు అని. సో అలాంటి టైంలో ఇలాంటి కుకీస్ చేసుకొని మీరు మీతో పాటు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ఒక బాక్స్లో మీరు ఒక 4-5 కుకీస్ పెట్టుకుని అలా తింటే అది నాట్ ఓన్లీ మీకు అప్పటికప్పుడు మీ అపెటైట్ని ఫుల్ చేస్తుంది, అండ్ దాంతోపాటు మీ హెల్త్ని కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనం దీంట్లో ఒక అరకప్ బటర్ వేసుకుందాము. సో మీ బటర్ రూమ్ టెంపరేచర్ ఉండడం వల్ల మీరు మిక్స్ చేసినప్పుడు కూడా అది ఈక్వల్గా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ అవుతుంది. ఇందులోనే నేను షుగర్ పౌడర్ వాడుతున్నాను, దీన్ని ఐసింగ్ షుగర్ అని కూడా అంటారు. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని ఒక హాఫ్ వేద్దాము, దీన్ని కంప్లీట్లీ ఇలా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేసుకుందాం. సో దీని ఇలా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనం ఇందాక వేసుకున్న బటర్ ఇప్పుడు ఒక మంచి థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఈ స్టేజ్లో నేను ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, అండ్ దాంతోపాటు ఒక 40 ml కాఫీ డికాషన్ వేస్తున్నాను. కొంచెం కాఫీ, అండ్ ఈ రెసిపీలో మీరు చూసినట్టయితే మనం పాలు యాడ్ చేయట్లేదు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, కానీ ఒక మంచి సాఫ్ట్ కుకీస్ మీకు వస్తుంది అనమాట. సో ఈ ఇప్పుడు చూసే కొంచెం అది కర్డల్ అయినట్టు అలా ఉంది కదా, ఏం టెన్షన్ పడకండి, కొంచెం బాగా మిక్స్ చేస్తే అది కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మన ఈ ఆట ఏదైతే ఉందో దీంట్లో నేను కొంచెం మన బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తాను. దీన్ని వేసి దీన్ని స్ట్రేట్ అవే దీంట్లో యాడ్ చేసేస్తాను. సో ఇంతసేపు మనం విస్కీ పని పెట్టాం, ఇప్పుడు మనం కావాల్సింది ఒక స్పాచ్లో తీసుకొని దాంతో మిక్స్ చేసేద్దాము. మనం మైదాలో ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ సినిమన్ వేద్దాము. ఈ సినిమన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏం కాదు, ఎందుకంటే ఇది ఒక సూపర్ ఇంగ్రీడియంట్, అందరూ చాలా ఇష్టపడే ఒక స్పైస్, ఎందుకంటే దీనిలో చాలా ఫ్లేవరే కాదు ఒక మంచి స్వీట్నెస్ కూడా ఉంది. సో ఈ సినిమన్ని దీంట్లో ఇలా మిక్స్ చేసేస్తాను. ఇలా మిక్స్ చేయడం వల్ల మీ సినిమన్ కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది, లేకపోతే మీరు అలానే వేసేస్తే అక్కడక్కడ లంప్స్లా ఉంటుంది. సో ఇలా దీన్ని మిక్స్ చేశాను, దీన్ని కూడా ఇందాక మనం వేసుకున్న ఆటతో వేసేద్దాము. అంతే, అయిపోయింది మన కుకీస్ ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని, అండ్ దీని మధ్యలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఓవెన్ని 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి, ఒక 15-20 మినిట్స్ పెట్టుకోండి. దాని తర్వాత మన కుకీస్ని కూడా స్ట్రేట్ అవే మనం పోషన్ చేసి బేక్ చేసుకోవచ్చు. ఒక మంచి లైట్ సాఫ్ట్ కుకీస్ కావాలి అంటే ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని షీట్ చేసుకొని కట్ చేసుకోవడం అవసరం లేదండి, మనమే మన చేతితో ఒక మంచి చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని దాన్ని బేకింగ్ ట్రేలో ట్రే అప్ చేద్దాము. దానికన్నా ముందు మన ఈ బేకింగ్ ట్రేలో నేను సిలికాన్ షీట్ వేశాను. మీ దగ్గర షీట్ లేకపోతే మీరు ఏం లేదు, కొంచెం బటర్ రాసేసి దాంట్లో కొంచెం ఫ్లార్ చల్లేసి దాన్ని డస్ట్ అవుట్ చేయండి, అది చాలు ఈజీగా మీకు కుకీస్ అనేది బేక్ అయిన తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మన ఈ కుకీస్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా రౌండ్ చేసేసి, చూసారా ఇలా చేసేసి దీన్ని ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేయండి. సో ఇలా పేడాసెస్ చేసి దీన్ని బేకింగ్ ట్రేలో వేసేద్దాం.
సినమన్ కుకీస్ అయితే ట్రే చేశాను. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే ఓవెన్ లో 180 degrees లో 15 minutes దాకా బేక్ చేసేసుకుందాము. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి, మన కుకీస్ కూడా బేక్ అయిపోయి స్ట్రైట్ అవే వెళ్ళి మన కుకీస్ ని బయటికి తీసేసాను. వావ్ చూడండి, కుకీస్ ఒక మంచి చిన్న చిన్న సైజ్ కుకీస్, మంచి కలర్ కూడా వచ్చింది దీనికి. దీన్ని ఒక 5-10 minutes అలా వదిలేసి మంచి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అండ్ తినేటప్పుడు కూడా వామ్ వామ్ గా తినొచ్చు. మీన్ వైల్ మనం ప్లేటింగ్ కూడా రెడీ చేసేసుకుందాం. ఇక్కడ మన ఈ సూపర్ కాంబినేషన్ కుకీ అయితే రెడీ అయిపోయింది. కానీ దీంతోపాటు ఇందాక చెప్పినట్టు మన జింజర్ రూట్ టీ అది కూడా చేయబోతున్నాను. దీనికి ఒక సూపర్ కాంబినేషన్, అది రెండు ఒక సూపర్ సూపర్ ఇంగ్రీడియంట్ అండి, హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది. సో ఇంకెందుకంటే ఆలస్యం, మన కుకీస్ ఇంకొంచెం అలా రూమ్ టెంపరేచర్కి ఉందని. సో మన ఈ జింజర్ అయితుందా, దీన్ని హాఫ్ గా కట్ చేసేసుకున్నాను. సో దీన్ని మన ఈ రోలింగ్ పిన్ తో క్రష్ చేసుకుంటున్నాను. సో మన జింజర్ అయితే క్రాష్ చేసుకున్నాను, దీన్ని బ్యాలెన్స్ అవ్వడానికి కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము. సో దానికోసం మనం ఫస్ట్ ఇది తీసుకుందాము. ఇందులో కొంచెం మిరియాలు ఒక 10, దాంతోపాటు ఒక 4-5 లవంగాలు అండ్ మన అందరి ఫేవరెట్ ఇలాచి. ఫైనలీ మనం దీంట్లో కొంచెం సోఫ్ వేద్దాం. సోఫ్ ఒక మంచి రిఫ్రెష్మెంట్ గా కూడా మనం తీసుకుంటుంటాం, మన టీలో కూడా ఒక మంచి రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది ఇది. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని బాగా క్రష్ చేసుకున్నాం, ఒక మంచి పౌడర్ చేసుకున్నాం దీన్ని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఈ లవంగాలు, సోంఫ్, మిరియాలు, ఇలాచి ఇవన్నీ బాగా క్రష్ చేసేసుకున్నాము. ఇలా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన షుగర్ ని క్యారమలైజ్ చేయాలి. క్యారమలైజ్ అంటే అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మెల్ట్ చేయాలి దాన్ని. సో ఫస్ట్ ఇందులో ఒక 2 full tablespoons షుగర్ వేసేద్దాము. మనం ఈ షుగర్ యాడ్ చేసాం కదా, ఒక ఫ్యూ మినిట్స్ దాన్ని అలానే కదలకుండా వేసేద్దాము. సో దట్ ఆ షుగర్ అనేది మెల్ట్ అయ్యి ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు జింజర్ యాడ్ చేసేద్దాము అండ్ జింజర్ తో పాటు మన దగ్గర ఇందాక చేసుకున్న ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా యాడ్ చేసేద్దాము. ఒక స్పూన్ తో ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాము. ఒక మంచి క్యాండీ స్మెల్ వస్తుందండి ఈ టైంలో. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేస్తాను. సో టెంపరేచర్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా 10-15 minutes బాయిల్ చేయండి. మీన్ వైల్ మనం ఏరియా క్లీనప్ చేసుకొని మన టీ దాంతోపాటు కుకీస్ ని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేద్దాం. సో మీకు ఇందాక చెప్పినట్టు హాఫ్ నీళ్ళు పోసాను, ఆ హాఫ్ వచ్చేసి 1/4 అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన టీని ఆఫ్ చేసేసుకుందాము, స్ట్రైట్ అవే స్ట్రెయిన్ చేద్దాము. అండ్ బెస్ట్ టైం ఇది మీరు కన్స్యూమ్ చేయాల్సింది మార్నింగ్ టైం, బ్రేక్ఫాస్ట్ కి ముందు అంటే బ్రష్ చేయగానే ఇమీడియట్లీ ఇట్లాంటిది ఒకటి తాగితే ఆ హోల్ డే మీకు ఏ మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా ప్రాపర్ డైజెషన్ ఇవన్నీ ఒక మంచి హెల్దీగా ఉండే ఒక డే అవుతుంది మీకు. సో దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుందాము.
సో ఈ జింజర్ రూట్ టీ మన ఇంట్లోనే మనకి ఈజీగా అవైలబుల్ ఉండే ఒక ఇంగ్రీడియంట్ తో ఒక మంచి మెడిసిన్ చేసుకున్నాము. అది ఒక కషాయం కూడా అనుకోవచ్చు మీరు. మనకి ఏ మాత్రం ఫీవర్ టైంలో, కోల్డ్ ఇవన్నీ ఉన్నప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటిది ఒక మంచి గ్లాస్ తాగండి. పర్ఫెక్ట్ గా చాలా హెల్తీగా ఉంటారు. ఇంకెందుకంటే ఆలస్యం, దీన్ని మన టేబుల్ మీద తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ సినిమన్ కుకీస్ తో పాటు ఎంజాయ్ చేద్దాం. బయట చూడడానికి చాలా డెన్స్ గా కనిపిస్తుంది, దాని లోపల చాలా సాఫ్ట్ గా ఉంది. మనకు దాల్చిన చెక్క పౌడర్ బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చూద్దాం ఈ జింజర్ రూట్ టీ ఇది ఎలా ఉందో. చాలా బాగుంది. ఇది ఒక మెడిసిన్, ఏదైతే కోల్డ్ ఫీవర్ కి వాడతారో ఏం దీని ముందు పనికిరాదు. సినిమన్ కుకీస్ తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ లో బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం వెనిలా ఎసెన్స్, కాఫీ డికాషన్ వేసి ఒక థిక్ బ్యాటర్ లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ లో మైదా, దాల్చినీ చెక్క వేసి మిక్స్ చేసుకుని దీన్ని ఈ బటర్ మిక్స్ లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి రౌండ్ గా ప్రెస్ చేసి బేకింగ్ ట్రే లో వేసి ఆల్రెడీ 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో హీట్ అయిన ఓవెన్ లో 15 to 20 minutes బేక్ చేసుకుంటే హాట్ సినిమన్ కుకీస్ రెడీ. జింజర్ రూట్ టీ తయారు చేసే విధానం, ముందుగా అల్లం తీసుకొని దాన్ని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోటీలో లవంగాలు, ఇలాచి, సోంఫ్, మిరియాలు వేసి క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాట్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి దాన్ని ఒక మంచి పాకం వచ్చేలా మెల్ట్ చేసుకోవాలి. దీన్నే క్యారమల్ అంటారు. అందులో అల్లం వేసి ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాలు, లవంగాలు, ఇలాచి, స్పైస్ ని వేసి అందులో కొంచెం వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ లో వడపెట్టుకుంటే హాట్ జింజర్ రూట్ టీ రెడీ. చూసారు కదా ఇవాళ హెల్తీ కాంబినేషన్. ఇంకా మంచి కాంబినేషన్స్ తో చాయ్ బిస్కెట్ లో మీ ముందు ఉంటాను, మీ ప్రతీక్. యునైటెడ్ కింగ్డమ్ లో, యుఎస్ లో, ఇలాంటి బయట దేశంలో హైటీలో ఇదొక మెయిన్ స్నాక్ లాగా అనుకోవచ్చు. ఈ కాఫీ ఇంపీరియల్ చాలా రిచ్ గా ఉండబోతుంది.